గుడ్ మై డే చిల్డ్రన్ దిస్ ఇస్ మోహన్ ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి సో దట్ మీరు కూడా మీ లైఫ్లో ఇదే ఈఆర్ఎఫ్ఎల్ నేనే జూనియర్ ఎంఈసి టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలకు పంపించట్ల ఐఎమ్ షేరింగ్ ఇట్ టు సీఏ ఇంటర్ సీఎం ఇంటర్ సీఏ ఫైనల్ అండ్ సీఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ మీ లైఫ్లో మీ సక్సెస్లో చాలా చాలా ప్రామినెంట్ ప్లేస్ దేనికి ఉండబోతుందంటే హౌ యు ఆర్ గోయిన్ టు జడ్జ్ ద పీపుల్ మనుషుల్ని మీరు ఎలా జడ్జ్ చేయపోతున్నారు అది దానిమీదే అది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ దాని మీద మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను మన గుంటూరు క్యాంపస్లోనే సెంట్రల్ ఆఫీస్లోనే సీఏ ఇంటర్ సిఏ ఫైనల్ సిఏ ఫౌండేషన్ ఇట్లా మనకి అడ్మిన్ అకాడమిక్ ప్రిన్సిపల్స్ ఉంటారు ఒక అకాడమిక్ ప్రిన్సిపల్ ఒక అకాడమిక్ ప్రిన్సిపల్ బ్యాచ్ మధ్యలో మానేస్తున్నాడు ఫర్ నో ప్రాపర్ రీజన్ ఫర్ నో ప్రాపర్ రీజన్ ఓన్లీ ఒకే రీజన్ ఏంటంటే నాకేం కనిపించింది అంటే ఓన్లీ ఒకే రీజన్ ఏంటను వేరే ఆపర్చునిటీ చూసుకున్నాడు మన దగ్గరికి వచ్చాడు జాబ్ లేదు సార్ జాబ్ ఇవ్వండి అన్నాడు వేరే వాళ్ళ చేత తెలిసిన వాళ్ళ చేత కూడా ఫోన్ చేయించాడు నాకు అవకాశం ఉంటే జాబ్ ఇవ్వండి అని ఈ లోపల మనకంటే బెటర్ ఆపర్చునిటీ వచ్చింది లెఫ్ట్ అంతే మనకంటే బెటర్ ఆపర్చునిటీ వచ్చింది లెఫ్ట్ స్టాఫ్ అందరు ఇలా ఉండరు లాయల్గా ఉండేవాళ్ళు ఉన్నారు పాపం నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇలా కన్నింగ్ మెంటాలిటీ సెల్ఫిష్ ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు కొంతమందే ఉంటారు నీ ఫెయిల్ అయ్యా ఇలాంటి వాళ్ళని జడ్జ్ చేయటం ఫెయిల్ అయ్యా మీరు ఫెయిల్ అవ్వకూడదు చెప్తున్నా వాడుకొని వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు దయచేసి అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి మా పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నా నేను మా స్టూడెంట్స్కి చెప్పట్లా నేను మా అమ్మాయికి మా అబ్బాయికి చెప్తున్నట్టుగా చెప్తున్నాను నేను వాడుకుని వదిలే వదిలేసే వాళ్ళు ఉంటారు ఫ్యాకల్టీలో ఉంటారు నాన్ టీచింగ్ స్టాఫ్లో ఉంటారు మీ ఫ్రెండ్స్లో కూడా ఉంటారు మీ చుట్టాల్లో కూడా మీ రిలేటివ్స్లో కూడా ఉంటారు బీ కేర్ఫుల్ జాబ్ లేదని అంటే నేను తీసుకొని వన్ అండ్ హాఫ్ మంత్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ మంత్స్ ఫార్టీ ఫైవ్ డేస్ నేను ట్రైనింగ్ ఇచ్చాను అండ్ ఆ పేడ్ ఎ గుడ్ డీసెంట్లీ గుడ్ శాలరీ నేను మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఆ పేడ్ ఎ డీసెంట్లీ గుడ్ శాలరీ ఫర్ లే ప్లేస్ లైక్ గుంటూర్ గుంటూరు పేడ్ డీసెంట్లీ గుడ్ శాలరీ అండ్ తను ఓల్డ్ జాబ్ ప్రీవియస్ జాబ్లో తను డ్రా చేసిన శాలరీ కంటే నేను ఎక్కువ ఇచ్చాయి అండ్ ప్రీవియస్ జాబ్లో తను డ్రా చేసిన శాలరీ కంటే ఎక్కువ ఇవ్వటమే కాదు ప్రీవియస్ జాబ్లో తను పనిచేసిన ఏపీలో తెలంగాణలో ఉన్న ఒక బిగ్ కార్పొరేట్ కాలేజ్లో సో వాళ్ళకంటే పోలిస్తే మన అడ్మిషన్స్ చాలా తక్కువ వాళ్ళ ఫీజ్ యావరేజ్ పోలిస్తే మన ఫీజ్ యావరేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ ఉంటుంది అంతే అంటే వాళ్ళు వాళ్ళ ఫీజుతో కంపేర్ చేస్తే మన ఫీజు అనేది వన్ థర్డ్ ఉంటుంది అంతే కానీ నేను వాళ్ళకంటే ఎక్కువ శాలరీ ఇచ్చా ట్రైనింగ్ ఇచ్చా కులం మతం చూడకుండా క్యాస్ట్ రిలీజన్ చూడకుండా నేను జాబ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చా లవ్ అండ్ ఎఫెక్షన్ పంచాను నేను మా టీం మెంబర్గా కాదు మా ఫ్యామిలీ మెంబర్ అనుకోని నేను ఓన్ చేశా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి మంచి శాలరీ ఇచ్చా పక్కన పెట్టేయండి ట్రైనింగ్ ఇచ్చా మంచి పక్కన పెట్టేసేయండి లివిట్ పొజిషన్ ఇచ్చాను లివిట్ కానీ స్టూడెంట్స్కి ఇంకొక టూ త్రీ మంత్స్లో ఎగ్జామ్ ఉంది అయినా కూడా కనీసం అరే నా మీద ఇంత ఇంతమంది స్టూడెంట్స్ డిపెండ్ అయ్యి ఉన్నారే నేను అకాడమిక్ ప్రిన్సిపల్ అమ్మ నాన్న అంటారు చూసారా అలా నేను ఒక పోస్ట్ ఉంది నాకు ఫాదర్ మదర్ అనేది ఒక డెసిగ్నేషన్ కాదు అది ఒక పోస్ట్ కాదు అదొక బాధ్యత అలానే నాకు ఒక పోస్ట్ ఉంది అకాడమిక్ ప్రిన్సిపల్ ఇది పోస్ట్ కాదు ఒక బాధ్యత అట్లీస్ట్ పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళేదాకనే నేను అందుబాటులో ఉండాలి అనే కనీస మినిమం కట్టసి కూడా లేదు ఇలానే ఉన్నారు చాలామంది బీ అలర్ట్ మీ లైఫ్లో జాగ్రత్త పడతారని తప్ప ఇంకేం లేదు మిమ్మల్ని ఓన్ చేసుకొని చెప్తున్నాను నేను మిమ్మల్ని ఓన్ చేసుకొని చెప్తున్నాను మళ్ళీ ఇదే అకాడమిక్ ప్రిన్సిపల్కి సపోజ్ ఎవరైనా ఒక ఫ్యాకల్టీ వచ్చి లేదా ఎవరైనా క్లాస్ ఇన్ఛార్జ్ వచ్చి సార్ నేను మానేస్తానంటే ఏమంటారు తెలుసా ప్రవచనాలు అంటారు ప్రీచింగ్ ప్రవచనాలు ఉంటాయి ప్రీచింగ్ బ్యాచ్మెంట్ల మానేస్తారు డోంట్ యు హ్యావ్ ఐ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు చదువుకునే పిల్లలు లేరా మీకు చదువుకునే పిల్లలు లేరా మీకు మానవత్వం లేదా కామన్ సెన్స్ లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఇట్లాంటి ప్రొఫెషనల్ మాట్లాడతారు అంటే రూల్స్ రెండు రకాలు ఉంటాయి మనకేమో రూల్స్ అప్లై కావు మన చుట్టుపక్కల ఉన్న అందరికీ రూల్స్ అప్లై ఉంటాయి అప్లై అవుతాయి అలాంటి వ్యక్తులు వీళ్ళు డబల్ స్టాండర్డ్స్ డబల్ స్టాండర్డ్స్ ఇతని దగ్గరికి ఈ అకాడమిక్ ప్రిన్సిపల్ దగ్గరికి ఒక ఫ్యాకల్టీ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ మానేస్తానంటే నో అంటాడు బ్యాచ్ మధ్యలో ఎలా సార్ అని అంటాడు బట్ తను మానేయచ్చు తను మానేయచ్చు డబల్ స్టాండర్డ్స్ సో పోనీ ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకుందామా నా దగ్గర అగ్రిమెంట్ ఉంటుంది బాండ్ పేపర్ ఉంటుంది సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది అన్ని రికార్డెడ్గా ఉంటాయి లీగల్ యాక్షన్ తీసుకుందామంటే నా భయం ఏంటో తెలుసా ఇతను వందలాది మంది స్టూడెంట్స్ లేదా వేలాది మంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతాడు నేను ఎంతమందితో ఇంటరాక్ట్ అవ్వగలను నా రొటీన్ చాలా బిజీగా ఉంటుంది నేను డైలీ బోన్ చేయడానికి నేను మధ్యాహ్నం పూట లంచ్ అంటే థర్టీ సెకండ్స్ వన్ మినిట్ అది నా పరిస్థితి నీ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చి జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయగలని చెప్పండి ఇతను ఏం చేస్తాడంటే పోనీ ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకుందామా గట్టిగా ప్రెషర్ చేద్దామా ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఉండమని గట్టిగా క్వశ్చన్ చేద్దామా ఏమన్నా త్రటన్ చేద్దామా అని అంటే ఏం చేస్తాడంటే స్టూడెంట్స్లో నన్ను జోకర్ చేస్తాడు నన్ను కానీ మేనేజ్మెంట్ కానీ స్టూడెంట్స్లో జోకర్ చేస్తాడు లేదా స్టూడెంట్స్లో విలని చేస్తాడు నేను ఫైట్ చేస్తుంది స్టూడెంట్స్ కోసం అదే స్టూడెంట్స్ దగ్గర నన్ను విలని చేస్తాడు అదొక భయం నాకు సెకండ్ థింగ్ పోనీ గట్టిగా ఏదైనా యాక్షన్ తీసుకుందామంటే ఇతను మానేసిన తర్వాత కొత్త ప్లే పర్సన్ వస్తాడు కదా ఇతను ప్లేస్లో కొత్త పర్సన్ వస్తాడు కదా తనకు ఫోన్ చేసి మళ్ళీ త్రెటన్ చేస్తాడు నేను వెళ్ళిపోతుంటా నన్ను ఇబ్బంది పెట్టారా రేపు నువ్వు వెళ్ళిపోయినా నేను ఇబ్బంది పెడతారని నేను వెళ్ళిపోతున్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారు వీడు వెళ్ళిపోయింది ఎలా బ్యాచ్ మధ్యలో అగ్రిమెంట్ మధ్యలో నేను ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకుంటాను అగ్రిమెంట్ మధ్యలో ఖాళీ చేస్తాను బిల్డింగ్ వదన నన్ను రోడ్డు మీద నుంచో పెడతాడు కోర్టులో కేసేసి నాకు సమన్స్ పంపిస్తాడు అలాంటిది ఇతని మీద ఏం యాక్షన్ తీసుకోలేదంటే కారణం ఇదే ఎక్కడ స్టూడెంట్స్ దగ్గర మమ్మల్ని విలని చేస్తాడో అదొకటి కొత్తగా జాయిన్ అవుతాడు ఇతని ప్లేస్లో రీప్లేస్మెంట్ తనకు ఫోన్ చేసి మళ్ళీ బ్యాడ్గా చెప్తాడు ఎలాంటి లిమిటేషన్స్తో మేము వర్క్ చేస్తున్నాము అట్లీస్ట్ సీఏ ఇంటర్ సీఎంఏ ఇంటర్ సీఏ ఫైనల్ సీఎంఏ ఫైనల్ మీరైనా అర్థం చేసుకుంటే మాకు మీ సింపతి వద్దు అట్లీస్ట్ మాకు మీ సింపతి అక్కర్లేదు జస్ట్ మీరు యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్ ఉన్న పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకుంటే చాలు దట్స్ దట్ బెస్ట్ బెస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే నాట్ బియా నాట్ ఎనీథింగ్ బియాండ్ దట్